నమస్తే, వెల్కమ్ టు 2 PM న్యూస్. నేను విద్యా బుల్చన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఆఫ్ఘన్లో రెచ్చిపోతున్న తాలిబాన్లు, కాబూల్ ఎయిర్పోర్ట్ లో 150 మంది కిడ్నాప్. తెలంగాణలో రైతుల శ్రేయస్సే టీఆర్ఎస్ లక్ష్యం. 16,000 కోట్ల రుణాలు మాఫీ చేశామన్న కేటీఆర్. ప్రకాశం జిల్లాలో కరోనా పంజా. 4 జెడ్పీ స్కూళ్లలో విద్యార్థులు, టీచర్లకు వైరస్. ఆసిఫాబాద్ జిల్లాలో పెద్దపులి సంచారం. లోడపల్లి వద్ద భయాందోళనలో వాహనదారులు. ఉత్తరాఖండ్లో విరిగిపడ్డ కొండచరియలు. 15 మందికి తప్పిన పెనుముప్పు.